हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वीडियो लो बोड़ काकरकाय वेपुडु कम्मगा रुचिकि एला तयार चेसुकोवालो ई वीडियो लो चेसि चूपिस्तानु। मुंदुगा बोड़ काकरकाय वेपुडु तयार चेसुकोवडानिकि इक्कड 1/2 केजी दाका काकरकायलु तीसुकुंटुन्नानु। इप्पुडु वीटिनि शुभ्रंगा कडिगिन तर्वात इक्कड चूपिस्तुन्न विधंगा इला राउंड गा मुक्कलु कट चेसुकोनि पेट्टुकोवाली। ఇప్పుడు కాకరకాయ వేపుడు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి। మినపప్పు వేసుకోవడం వల్ల ఈ బోడ కాకరకాయ వేపుడు కమ్మగా రుచిగా ఉంటుంది। ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర హాఫ్ గా కట్ చేసుకొని ఎండు మిరపకాయ ముక్కలు వేసుకొని వేగించుకోవాలి। పప్పు చక్కగా వేగి మినపప్పు ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి ఇందులో రుచికి సరిపడా salt వేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। 2-3 నిమిషాల పాటు కదుపుకుంటూ వేగించుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి। కాకరకాయ ముక్కలు వేసుకొని ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుకుంటూ వేగించుకోవాలి। 2-4 నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ మూత పెట్టుకొని వేగించుకోవాలి। మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఇలా వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి। బోడ కాకరకాయ వేపుల్లో వేగించిన ధనియాల పొడి వేసుకోవడం వల్ల ఈ కాకరకాయ వేపుడు కమ్మగా చాలా రుచిగా ఉంటుంది। ధనియాల పొడి వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మరో 2-3 నిమిషాల పాటు వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। పద్ధతిలో బోడ కాకరకాయ వేపుడు చేసుకొని తిన్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది। అలాగే ఇలా చేసుకొని తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది।